సార్ మిమ్మల్ని ఇంజనీర్ గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళొస్తాను రఘు. అలాగే సార్, నమస్తే. ఏమండి, ఎవరు మీరు? ఒక అభాగ్యుని. 4 రోజుల నుంచి అన్నం లేక అలమటిస్తున్నాను. ఎక్కడా తలదాచుకోవడానికి చోటు లేక బాధపడుతున్నాను. అయ్యో పాప, ఇదిగో తీసుకోండి. క్షమించండి, నేను మిమ్మల్ని భిక్షం పెట్టమని కోరటం లేదు. మరి నా దీనచరిత్రను ఒక్కసారి వినమని ప్రార్థిస్తున్నాను. ఏ ఊరు మీది? ఏ ఊరని చెప్పండి. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించి పంజాబ్ నుండి వస్తున్నాను. జైలుకెళ్ళి వచ్చానని ఎవరూ నన్ను చేరనివ్వలేదు. మిమ్మల్ని చూడగానే భగవంతుడి పంచన చేరాననిపించింది. మీరు కాదంటే నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. అరే అంత మాటలు ఎందుకులేండి, నాతో వస్తే నా చేతనే సహాయం చేస్తాను. రండి వెళదాం. రతన్, నువ్వు ముందు షేవ్ చేసుకుని స్నానం చెయ్యి. ఈ బట్టలు వేసుకో. ఈలోగా నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. కానీ రఘు, నా ఉద్యోగ విషయం ఏమైంది? ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఖాళీ లేవట. రాగానే ఇప్పిస్తా ఉన్నారు మా సూపర్వైజర్. అయితే ఇంకొక నెలలో పట్టొచ్చు అన్నమాట. కానీ అదృష్టం. రఘు, రఘు. అరే సూపర్వైజర్ గారే, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఉదయం ఇటొచ్చారు? మీ అక్కయ్య 6వసారి కూడా ఆడపిల్లనే కందోయ్. అందుకని ఫ్యాక్టరీకి రావడానికి వీల్లేదు. ఈ లీవ్ లెటర్ మేనేజర్ గారికి అందించు. అదృష్టం అంటే మీదే సార్. ఏడిచినట్టే ఉంది అదృష్టం. ఆ వాట్ మిస్టర్ రతన్ కుమార్ మీ గురించి రఘు చెప్తూనే ఉన్నాడు. ఈ నెలాఖరులోగా ఉద్యోగం రావచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే నేను వెళ్ళొస్తాం. మరి అలాగే సార్. రఘు, సూర్యం గారి భార్య నీకు అక్కయ్య? అంతకంటే ఎక్కువే. ఎలా? చిన్నప్పుడే నన్ను చేరదీసి ఆదరించి ఇంత వాణి చేసింది వాళ్ళే. ఏ, నీకు అమ్మ నాన్న లేరా? అమ్మ లేదు, నాన్నగారు మాత్రం ఉండే ఉంటారు. అదేమిటి, నీకు తెలీదా? సరిగ్గా తెలీదు. చిన్నప్పుడు ఈ ఊరు వచ్చేసాం. ఎందుకు వచ్చేసావు? ఒక చిన్న విషయంలో నాన్నకు నాకు మనస్పర్ధలు వచ్చాయి. అంతే, ఆవేశంలో పారిపోయి వచ్చేసాను. ఈనాటికి నీకు ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించలేదా? లేదు, మా నాన్నగారి దగ్గర నాలాంటి వ్యూస్ ఉన్నవాళ్ళు బ్రతకడం కష్టం. ఏ, మా నాన్న చంద్రగిరి జమీందార్, ఎన్నో కోట్లు కూడబెట్టాడు. కానీ కాకికి ఇంగిలి మెతుకులు రాల్చాడు. అయితే నువ్వు జమీందారు పెట్టవన్నమాట? సముద్రం మీద ప్రయాణం చేసేవాడికి తాగడానికి నీళ్లే కొడతాడు. అది నా పరిస్థితి. అయితే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి? ఇప్పటి వరకు నాకు దక్కిన ఆస్తి ఈ లాకెట్. ఇది నీ చిన్నప్పటి ఫోటో. ఈయన మీ తండ్రి రాఘవేంద్ర బహదూర్ గారు. రతన్, నాకు టైం ఉంది, వెళ్ళొస్తాను. రతన్, కాఫీ. ఏది?
నా ఎదురుగారా? ఆహా, నీ మొహం చూస్తే ఈ రోజంతా హ్యాపీ. ఆ పేపర్ బాయ్ వాడు మొహం చూస్తే అబ్బో ఎందుకులే. సరే కానీ నేను మా అక్క ఇంటికి వెళ్తున్నాను, నేను వచ్చే లోపగా నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు. ఈ రోజు హైదరాబాద్ అంతా చుట్టేద్దాం. ఓ ఐ సీ, ఈ రోజు ఆదివారం కదా, నేను మర్చిపోయాను. ఓకే త్వరగా వెళ్ళరా. అచ్చా సార్, పేపర్. అప్పా వచ్చావు, నిన్ను తగలయ్యా. రాఘవేంద్ర బహదూర్ గారు. చిరంజీవి రఘు, నీ తండ్రి రాఘవేంద్ర బహదూర్ గారు చివరి దినాల్లో నిన్ను చూడాలని ఆరాటపడుతున్నారు. వృద్ధాప్యం వలన కంటి చూపును కూడా కోల్పోయారు. కన్ను మూసే ముందు యావదాస్తిని నీకు అప్పగించాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి నీ ముందు పట్టుదలను ఇకనైనా విస్మరించి వెంటనే బయలుదేరి రావలేను. రఘు ఆచూకీ తెలిపినను లేక మాకు అప్పగించగలిగినను వారికి గొప్ప బహుమతి అందజేయగలవారు. ఇట్లు జి బాలసుందరరావు అడ్వకేట్, కేర్ ఆఫ్ శ్రీ శ్రీ రాఘవేంద్ర బహదూర్ చంద్రగిరి. ఇదే నవంబర్ పహాడ్, వేసవరాత్రులు ఎంతో హాయిగా ఉంటాయి. అదిగో అదే అసెంబ్లీ హాల్. అది ట్యాంక్ బండి. అదే లాల్ బహదూర్ స్టేడియం. అది రవీంద్ర భారత్. ఆహా, ఇది నిజంగా భాగ్యనగరం. ఇక వెళ్దాము. చార్మినార్. అది సాలార్ జంగ్ మ్యూజియం. ఇది మూసినది. అదే ఉస్మానియా హాస్పిటల్. ఇదే గోల్కొండ కిలా. ఈ గోల్కొండ ఒకనాడు భారత మాత రత్నకోశం అట. మరి ఈనాటి దాని స్థితి చూడు. వాట్ ఏ పీటీ. జాగ్రత్త, ఇవన్నీ ద్రాళుడు బండలు. పర్వాలేదు. కిందికి చూడడానికి భయం వేయడం లేదు. ఇక్కడి నుంచి కిందికి పడితే ఇంకేమైనా ఉందా? అవునవును, ఏముందో చూడు.
ఏదో పొందుతానుకున్నావా? చెప్పు ఎవరు? మనల్ని దీవించాడమ్మా. ఆయన దైవంలా కదా బాబు. నీ తండ్రి పోయినప్పటి నుండి ఇలాగైనా బ్రతుకుతున్నావు. అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది. ఇవాళ సిఐడి ఆఫీసర్గా ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఈ సమయంలో మీ నాన్నగారే ఉంటే ఎంత ఆనందించేవారు. నాన్నను చంపిన హంతకుల మీద పంతంతోనే నేను ఈ ఉద్యోగాన్ని కోరుకున్నాను. వారు బ్రతుకుంటే నన్ను చూసి ఆనందించేవారు. లేరు కాబట్టి వారి ఆత్మకైనా శాంతిని కలిగించడం బిడ్డగా నాటే. వెళ్ళొస్తాను అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. వెళ్ళిరా గోపి. మిస్టర్ గోపి, ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ ప్రమోషన్. థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి ఈ మధ్య సిటీలో మగుల డైమండ్ చుట్టుపడుతున్నాయి. ఎవరు జారీ చేస్తున్నారో ఇంతవరకు అర్థం కావడం లేదు. సార్, చంద్రగిరిలోని రాజమహల్లో వృద్ధ జమీందారు రాఘవేంద్ర గారి హత్య కేసులో దొరికిన వేలు ముద్రలు ఇవి. ఘరానా హంతకుని వేలిముద్ర. గోల్కొండ సమీపంలో మా నాన్నగారిని దారుణంగా హత్య చేసి 10,000 రూపాయలు దొంగిలించుకుని పారిపోయాడు. ఎస్, యువర్ కరెక్ట్ మిస్టర్ గోపి. సార్, నేను ఈ కేసు హ్యాండిల్ చేయడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి. వాణ్ణి పట్టుకోవాలి సంకల్పం నీలో బలంగా ఉన్నట్టు కెరియా. బై ది వే,
ఈ స్మగుల్ డైమండ్స్ కూడా అటువైపే కనిపిస్తున్నట్లే ఇక్కడ. ఈ కేసులు చూస్తూ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మిస్టర్ గోపి. థ్యాంక్ యూ సార్. ఏమో నాయన, నీ హోదా పెరుగుతూ ఉంటే నాకు బాధ అధికమవుతూ ఉంటుంది. అదేమిటమ్మా, నాకు ప్రమోషన్ రావటం నీకు బాధ? నీ ఉద్యోగం అలాంటిది బాబు. కాదమ్మా, నేను చాలా అదృష్టవంతుని. నాన్న హత్య కేసును ప్రభుత్వం నాకే అప్పగించింది. ఇవాళే చంద్రగిరి ప్రయాణం. నాన్నను చంపిన ఆ రాక్షసుని పట్టుకుంటేనే కానీ నేను నిద్రపోను. ఈ నీ పట్టుదల హంతకుని పట్టుకుంటుందే గాని మీ నాన్నగారి ప్రాణాన్ని తేలేదు కదా. ఎందుకు బాబు నీకు ఈ శ్రమ? నన్ను ఇంత వాణి చేయడానికి మీరెంత శ్రమపడి ఉంటారు? నేను ప్రయోజకుండా మీ రుణం తీర్చుకోవటం నా ధర్మం అమ్మా. ఏమో బాబు, నీ పట్టుదల నీది. నా ప్రయాణానికి అన్ని ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. హలో, హ్యాపీ టు మీట్ యూ సార్. మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, గ్లాడ్ టు మీట్ యూ. మీరు వస్తున్నట్లు ప్రభుత్వం మాకు తెలియజేసింది. అన్ని ఏర్పాట్లు రెడీ చేశాం. రండి, ఓకే, లెట్స్ గో. హే డ్రైవర్, హాయ్ పాప్, ఆహా, ప్లీజ్ గెట్ ఇన్. ఆ బెడ్డింగ్ వెనక పెట్టు. సార్ ఎందుకు ఆపారు? మిస్టర్, యూ గెట్ ఆన్ ఫస్ట్. డ్రైవర్. ఎస్ సార్. హే మిస్టర్, మర్యాదగా మాకు సరెండర్ అయ్యి మాతో వచ్చి లేదా? మీకు అసిస్టెంట్ గా అపాయింట్ చేశారు. ప్రస్తుతం లౌకికం అనే పేరుతో మెడికల్ ఏజెంట్ గా చదవమని అవుతున్నారు. గ్లాడ్ టు మీట్ యు. వెరీ మచ్. పదండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రాఘవేంద్ర బహద్దర్ గారు రాజ్మహల్ ప్రక్కన ఉన్న మరో ఇంట్లో మీకు బస్ ఏర్పాటు చేశాం. నేను ఎవరు సస్పెక్ట్ చేయలేదా? చెప్పానుగా, మెడికల్ ఏజెంట్ గా చదవమని అవుతున్నానని. జమీందార్ని హత్య చేసిన వాళ్ళు ఈ గ్యాంగ్ లోని వాళ్ళు ఎందుకు కాకూడదు? వీళ్ళ వీళ్ళు ఇదేదో కోడిగుడ్లు దొంగతనం చేసే మోఠాలా ఉంది. వీళ్ళ మెయిన్ బిజినెస్ స్మగ్లింగ్. వీళ్ళెవరై ఉంటారు? అది తెలుసుకోవడానికేగా మనం. కమాన్ సార్. మట్టి తన పాముల్లో ఉన్నారే, మీ కళ్ళలో కారం కొట్టేటవాడు. కారం కాదు బాస్, దుమ్ము కొట్టుంటాడు. షట్ అప్ బాస్. వాడు ఎక్కడికి తప్పించుకుపోలేడు. వాడి జాతకం అంతా అరిచేతలో పెట్టుకొచ్చాం. అసలు వాడు ఇక్కడికి వచ్చింది మన గురించి కాదు. మరి రాజమహల్లో జరిగిన హత్య గురించి. రాణి, నీకెలా తెలుసు? పోలీసు వాళ్ళకి తెలియనే కూడా నాకెన్నో తెలుసు బాస్. మరి మరి రాజమహల్లో నిధి విషయం తెలిసినా అతను చేసేదేమి లేదు. అతను ఎంత అజేయుడైనా మగవాడు. అంటే
అతను వేట కుక్క, నేను మాంసం ముక్క. అర్థమైందా? ఎందుకైనా మంచిది. మన కస్టమర్స్ అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి. రాణి, ఒక్క డైమండ్ దొరికినా ప్రమాదమే. ఈ డైమండ్ రాణి మీ దగ్గర ఉన్నంత కాలం మీకేం భయం లేదు మిస్టర్ విహాన్. బి బోల్డ్. వండర్ఫుల్ రాణి, వండర్ఫుల్. Come on, Gopi. This is my house. Good evening, boss. Good evening, good evening. Any letters? No, sir. Dharma Drugs Company వాళ్ళు మనకు పంపుతా ఉన్న మెడిసిన్ మొత్తం పంపలేదు. పంపిన కొద్దిపాటి డ్రగ్స్ కూడా బిల్స్ రాలేదు. Is it? That's all right. Then, no doubt. Messrs. Dharma Drugs Company, Private Limited, Post Box number 2345, Bombay Chair. Dear sirs, we regret to note that you are not a dispatcher of the consignment ordered by us. Please take notice. If the consignment is not yet received within a week's time, the order stands cancelled. Thanking you, yours faithfully. Type JC, Santakan Grady Ronj. ఆవిడెవరు? మీ స్టెనో? అంతేకాదు, నా ప్రైవేట్ సెక్రటరీ కూడాను. పేరు లత. చావుకు లాంటి మనిషి. కళ్ళు చూస్తే చాలు, వేరే లిక్కర్స్ వాడక్కర్లేదు. ఇది మీ గది. ఆ కనబడేదే రాజ్మహల్. ఈ మేడ మీద మూడు అంతస్తులో పొడువాటి చెప్పొట్టుంది. దాని మీదుగా వెళ్తే రాజ్మహల్లోకి వెళ్తాం. గుడ్. ఇప్పుడు ఆ మహల్లో ఎవరుంటున్నారు? లేట్ జమీందార్ రాఘవేంద్ర గారి కుమారుడు రఘు ఉంటున్నాడు. జమీందార్ గారి హత్య గురించి ఆయన ఆరాధించారా? చనిపోయిన జమీందారు బాగా పిసిలు కొట్టు. అతని దగ్గర బ్రతకలేక ఒక్కగానొక్క కొడుకు రఘు చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయాడు. 15 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. పాపం, అతను బ్యాడ్ లక్. వచ్చిన 10 రోజులకే జమీందార్ గారు హత్య చేయబడ్డారు. అంత పెద్ద బంగ్లాలో రఘు ఒక్కడే ఉంటున్నాడా? అవును, కానీ వారంలో 3 రోజులు ఉంటే మహా ఎక్కువ. ఏ రోజు దొంగలు, దెయ్యాలు, అరుపులు, పెడబొబ్బలు. ఎందుకని? ఆ చనిపోయిన జమీందారు రాజ్మహల్లో ఎక్కడో మూల డబ్బు దాచేశాడని వదంతి దాన్ని వసం చేసుకోవడం కోసం రోజు దొంగలు వచ్చి కన్నాలు వేస్తుంటారు. దాదాపు ఆ దొంగల వల్లే ఆ రాజ్మహల్ శిథిలం అయిపోయింది. కొన్నాళ్ళు పోతే మీకే పూర్తిగా అర్థమవుతుంది. టేక్ రెస్ట్. ఓకే. రఘుబాబు, రఘుబాబు. ఏ వెంకటేశం? కత్తి కలుపు రఘుబాబు. తీర్థంలో నన్ను నీళ్లు తాగించేవాడివే. మరి ఇప్పుడు 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 అవును, ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయా. ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో. ఈ రాజస్వం అక్కడ ఎలా వస్తుందిలే బాబు? అవును, రాకట్లేదుగా, మర్చిపోయా. నాన్నగారు లేని లోటు మీరు తీర్చాలి బాబు. ఆయన గారి దివాణంలో అంగరక్షకు.
ఆ భక్తి మహల్కు నన్ను ముడివేసి. రండి బాబు, స్నానం చేస్తున్నాను రండి. రండి. Thank you.
లాకీలని ఇంకా వసూలు కాలేదా? ఇంకా కాలేదండి. హలో మిస్టర్ రఘు. ఓ మిస్ లాకీ, కమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ గోపి, సిఐడి ఇన్స్పెక్టర్. హీస్ మిస్టర్ రఘు, జమీందార్ గారు వంశాంకరం. ప్లీజ్ టు మీట్ యు. మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చారు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మచ్. మిస్టర్ రఘు, మీ తండ్రి రాఘవేంద్ర బౌద్ధూర్ గారి హత్య కేసు దర్యాప్తు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాతో చాలా సహకరించవలసి ఉంటుంది. డెఫినెట్లీ. మీ మగ మా ఇంట్లోనే పెట్టకూడదు. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. లేక లేక కలిసిన బాల్యమిత్రుడు నా దగ్గరే ఉంటాడు. సరే మీ ఇష్టం. మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు దగ్గరే ఉన్నారా? అంత అదృష్టానికి నోచుకోలేకపోయా. మా నాన్నగారు అస్వస్థగా ఉన్నప్పుడు అర్జెంటు పని మీద నేను బొంబాయి వెళ్ళాను. రావడానికి 2 రోజులు ఆలస్యమైంది. ఈలోగా వారు హత్య చేయబడ్డారు. డోంట్ ఫీల్ మిస్టర్ రఘు, డెత్ ఇస్ కామన్ టు ఆల్. రఘుబాబు ఎవరొచ్చారో చూడండి. హల్లుడా, ఆశీర్వచనములు. అమ్మా జ్యోతి, వామపార్శ్వ మందున్న నీ బావకు ప్రణమిల్లు. హాయ్, హౌ డు యు డు? ఏమి యువతలంతకుడి? నా చిట్టి తల్లి విద్యాభ్యాసం అంతయు ఇంగ్లాండు దేశమునందే ముగించేటకు వచ్చినది. ఓహోహో, ఇంగ్లాండ్ చదువుకే వంగపడుతున్నారా? లోకం మారుతున్నా మా డాడీ లాంగ్వేజ్ మాత్రం మారినట్టుంది. దానికి మీరు ఏమి అనుకోకండి. వెంకటేశం, ఎవరు వీళ్ళు? పగటవేసగల ఎన్నో కలలు కని తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇట్లా మాట్లాడడం, ఇట్ డజన్ లుక్ నైస్ బాబా. వెంకటేశం, ఎవరు వీళ్ళు? ఏమిటి గొడవ? తమకు దగ్గర బంధువులే బాబు. వీరు మీ తల్లి గారికి వరుస కన్నగారు అవుతారు. ఈమె వీరి కూతురు. వీరి సంస్థానం అన్ని విధాలా నాశనమైపోయింది బాబు. ఉన్న ఒక్క సదనమును మన ప్రభుత్వ రాజభరణ చట్టము ఆహుతి చేసుకున్నది. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే ఈ ఫోక్లోర్ వేషం ఏమిటి? ఆస్తి పాస్తులు అడిగంటినంత మాత్రమున రాజసము కొరవడున తల మీద మకుటము మైలబడున. మైల పడదు, కానీ ఈ కోటుకు ఎన్నేళ్ల నుండి వేస్తున్నారు ఈ అతుకులు. జీవితమే ఒక అతుకుల బొంత అయినప్పుడు కోటుదేమున్నది నాయన? నా అల్లుడు కోటీశ్వరుడు కదా, ఎప్పటికైనాను నేను ఒక మంచి కోటును ధరించకపోదునా? నా జ్యోతి ఆశయం ఈడేరకపోవునా అని ఏమేమి చెడకే దించినారం. ఓకే మిస్టర్ రఘు, విల్ మీట్ అగైన్. ఓకే. అయ్యా మాజీ రాజన్య, తమను మాతో నిష్క్రమించుచున్నవారలా? మీతో నిష్క్రమించుటగా మేమిటకొచ్చినారం. మా అల్లు నిచల్లని పాలనలో జీవించుచు వారిని ఒక గృహస్థునిగా చేసి సంతసించుటయే కదా మా చిరకాల వాంఛ. ఓహోహో, బాగుగా తలవెక్కితిరి. సర్వమంగళం పాడే వరకు తమరు కదలరన్నమాట. అమంగళము ప్రతిహతమగుగా. కమర్ మిస్టర్ గోపి, రండి బాబు, మీ బస్సు చూపిస్తాను. రామ్మా జ్యోతి. దొంగ ఎగదిగా చూస్తావు ఏమయ్యా, దీని లోతు పాటి తెలుసుకో బాబయ్యా. ఎగదిగా చూస్తావు ఏమయ్యా, దీని లోతు పాటి తెలుసుకో బాబయ్యా.
ఒక స్ట్రీట్ డాన్సర్ని వెంటాడుతూ వచ్చారు కదా. అవును, మీకు ఎలా తెలుసు? అదే, ఆ పిల్ల ఆచూకీ తీయడం కోసమే కొన్నాళ్ళుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇన్ వే, బహుశా ఈ క్లబ్కి ఆ పిల్లకి ఏదో సంబంధం ఉండుండాలి. డెఫినెట్లీ, కానీ ఈ కేసు కొంత కన్ఫ్యూజ్ చేస్తాం. ఏమిటి? ఇది ఏం మామూలు పిల్ల కాదు, రంగులు మార్చే ఓసరం. అవును, ఇప్పుడు స్ట్రీట్లో డాన్స్ చేస్తుంటే పసిగట్టి ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చాను. ఈ ఓసరం వెళ్ళే అవతారంలో అదొక్కటి మాత్రమే. ఇప్పుడు స్ట్రీట్ డాన్సర్గా చూసారా, అది సాయంకాలం అయ్యేసరికి ఏం ఇయర్గా నంగనాచిలాగా నాసువేషం వేసుకుని ఒక పార్క్ దగ్గరికి వస్తుంది. పార్క్ దగ్గర శ్యామియా, ఏనుగులా ఉన్నానని రెక్కలు ఇచ్చుకోవడం కాదు, బుద్ధిబలం కూడా ఉండాలి. ఎంత తెలివి ఉపయోగించినా లాభం లేకపోయింది రాని. సమయానికి డాన్స్ ఛానల్ లేకపోతే దొరికిపోయేవాడిని. నువ్వు తీసుకొచ్చిన డైమండ్స్ ఎక్కడ? అదే, నేను మార్వాడి షాప్ మూల మరపు తిరిగేలాక పోలీసులు పసిగట్టారు. ఇక వీలుపడిన పరిగెట్టాను, పోలీసులు వెంపడించారు, అంతే. వచ్చి నీ దగ్గర పడ్డా. ఏమైంది? నోరు మూసుకోరా దబేద్ మహమ్మ, మర్యాదగా డైమండ్స్ ఎలా ఇవ్వు. ఏ అమ్ముకున్నావా? నేను వామిద్రోహం చెయ్యను తెలుసా? అరే చాలే, ఆ డైమండ్స్ అయిపోయే. మాటలు అడ్డంగా వస్తున్నాయి. అట్లాగే ఉన్నావుగా, నీకన్నీ అడ్డంగానే ఉంటాయి. నువ్వు నాలాంటి ఉద్యోగమే బాస్ కింద, ఊరికే పేలకు. పేలితే పళ్ళు రాలుతాయి. స్ప్లెండిడ్ రాణి, స్ప్లెండిడ్, ఆడదానివైన అదరగొట్టావు అన్నట్టు రాజమహల్ రహస్యానికి పసిగట్టావా? ఒక 10 సార్లు వెతుకొచ్చాను బాస్, అంత చిక్కడం లేదు. ఏ, నీ ఎక్స్రే కళ్ళు పవర్ను కోల్పోతున్నాయా? ఆ ధనం ఎక్కడుందో మీటర్ వేసినా తెలుసుకోలేకపోతున్నాం బాస్. దానికి ఓ మంచి ప్లాన్ ఆలోచించాను. జమీందారు కొడుకు రఘు ఒక్కడే అక్కడ పడిచొస్తున్నాడు, మన చుట్టూ ఉన్న స్వర్గాల్లో ముంచేస్తే అంతా కక్కేస్తాడు. వాణ్ణి పట్టుకోవటం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఈ దబేద్ గాడిని పోలీసులు వెంటాడారు, అది తెలుసుకొని వీడి దగ్గర ఉన్న డైమండ్స్ నేను కొట్టేశాను. లేకపోతే ఈ పాటికి మన కథ ఇంటర్వెల్లో పడి ఉండేది. అదేమంటే రాక్ మాట్లాడతాడు, బాగా చేత కొట్టాను. ఇవ్వండి డైమండ్. నాకు తెలుసు నువ్వు అసలే గడుసు జట్టివని. Thank you.
అడగను వెతుకు. నేను చెప్పినా సరిగ్గా ఈ వేళకి సరే ఆ అవతారంలో ప్రత్యక్షం అవుతుంది. చుట్టు చుట్టు అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్. మీరు కంగారు పడుతూనే ఉన్నారు. ఎక్కడో ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తే ప్రమాదం ఒక్కరికే కాదు. ఐఎమ్ సారీ. వస్తాను. అనుకోకుండా ఎదురైన ఆపద నుండి రక్షించారు. కృతజ్ఞులం. అనుకోకుండా వచ్చేదే ఆపద. జాగ్రత్తగా ఉండవలసింది మనమే. సమయానికి మీరు వచ్చి రక్షించకపోతే మా బాస్ ఆ బాస్ వాళ్ళ ఇండివారు అంతేనా? మీరు వారు మాట్లాడలేరు. జబ్బు చేసినప్పుడే నోరు పడిపోయింది. మీరు వీరికి ఏమవుతారు? నా పేరు వాణి. వీరికి నేను పర్సనల్ నర్స్ని. నాలాగే ఇతను ఉద్యోగి. వీరు వీరు పెద్ద కోటీశ్వర్లు. డాక్టర్లు వాతావరణం మార్చమంటే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాం. ఐ సీ. వచ్చిన 10 రోజులకే తండ్రిని దూరం చేసుకున్న దురదృష్టవంతుడు. ఇక నుంచి ప్రతి ఏడు మా నాన్నగారి ఆర్థికం ఘనంగా జరిపించి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలని సంకల్పించాను. ఒక్కొక్కరుగా రండి. జమీందార్ రాఘవేంద్రరావు బహదూర్ గారు కన్ను మూసేప్పుడు కుమారుడు రఘు దగ్గర లేకపోవడం మరింత విచారకరం. ఉండి ఉంటే ఆ నిధి ఎక్కడ దాచారో చెప్పిపోయేవారుగా. మా అల్లునకు భూతంబులను చోర్లను అంగరక్షకులుగా నియమించి మా బావగారు పరమపదించినారు. మిస్టర్ రఘు, రేపు హోటల్ మనశ్శాంతిలో అనాథ విద్యార్థుల సహాయ నిధి కోసం మీటింగ్ ఏర్పాటు చేశాం. తమరు దయచేసి ప్రిసైడ్ చేయాలి. ఓకే, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. నాన్నగారి హయాంలో కోల్పోయిన వంశకీర్తి తిరిగి మీ ద్వారా వెలుగులోకి వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ అందరి సహకారం ఉన్నందుకు నిజంగా నేను ధన్యుని. వస్తా బాబు. వస్తా. మిస్టర్ రఘు, అనాథ విద్యార్థుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి వాళ్లకు సేవ చేద్దామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. వాళ్ల పేరుతో డబ్బు వసూలు చేసి మనం కాజేస్తామనే భయం పట్టుకుంది వాళ్ళకిప్పుడు. పోనీ, అనవసరంగా మిమ్మల్ని రంగంలోకి దించాను, క్షమించండి. వాళ్ళకి రాతలేదు, మనం ఏం చేస్తాం చెప్పండి. మిస్టర్ రఘు, ఇప్పటి వరకు నేను కోరిందల్లా దూరం అవుతోంది. ఆర్థికంగా లేదు అనే మాటకు అర్థమేమిటో నాకు తెలియదు. కానీ ఎందువల్లనో కొంతకాలంగా మనశ్శాంతి కరువైంది. అందుకే ఈ హోటల్ మనశ్శాంతి. వెరీ గుడ్. ఆట బొమ్మలకు ప్రాణం పోసి వాటితో ఆడుకుంటున్నారు. మంచినీళ్ళకి జీవం పోసి మత్తెక్కిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంతకాలమైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. అంతకంటేనా, ఎటు ఆ దయ్యాల కొంప మీద మీకు అసహ్యం పుట్టుకొచ్చింది? మీరు ఇక్కడే ఉండిపోండి. ఇక్కడ రగిలే ఏ నిప్పు కణాన్ని కదిలించినా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ ఓపెన్ హార్టెడ్ చేసిన ఆ జోహార్ ఇంతటి సహృదయని స్నేహితుడిగా పొందినందుకు నిజంగా ఈ రఘు ఎంతో అదృష్టవంతుడు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. Hello? Yes, Rautikam speaking, Rautikam. Yeah? Please do, please do. Thank you very much. A twinkle, twinkle, what a star, top of all the world. A twinkle, twinkle, what a star, oh, I wonder where to where. Twinkle, twinkle, what a star. అబ్బా, వీడి దుంప తెగ ఎంత లావు బలిచాడు వీడు. అయితే ఈ టానికి తాగితే ఎంత లావు బలుస్తారన్నమాట. ట్రై చేస్తాం, మేము ట్రై చేస్తాం. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. మీరే ఏదో ఆల్కహాల్ మిక్స్ టానిక్ తాగి ఉంటారు. నేను కింగ్ కాంగ్ టానిక్ మాత్రమే తాగాను. కావాలంటే అయ్యో రామ బా, ఇది మధుకషాయం అనే ఆయుర్వేదిక్ టానిక్, డోస్ ఎక్కువ తీసుకుని ఉంటారు. నేను తాగా అయితే నా కళ్ళు మాత్రమే తిరగాడు. నువ్వెందుకు తిరుగుతున్నావు? ఈ ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతుంది? భూమి తిరుగుతూనే ఉంటుంది, కానీ తాగిన వాడికి అది తిరుగుతున్నట్లు తెలుస్తుంది బాస్. తెలుసుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. లత బా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలీదా? తెలీదు బాస్. అపరంజ బొమ్మలా ఉన్నావు. అలాగే బా, లత నువ్వే నా జత, ముందుంది మన కథ పద. ఏ లోకంలో ఉన్నావు? 12 గంటల వరకు అలాగే పనిచేస్తావు. చెమట్లు పట్టేలా కష్టపడి నిద్రపోతున్నావు అన్నమాట. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.
లేదు వెంకటేశం,
నిన్ను కట్టేసింది ఎవరు? ఇద్దరు దొంగల మీద పడ్డారు అంతే. ఆ తర్వాత నాకేమీ తెలీదు. రేపు బైరవరం ఉండే కొత్తగా పోతా వస్తున్నట్టు నెంబర్ 3 కబురు చేశాడు. గుడ్, వాడికి సాయంగా మరి పైన నియమించాను బాస్. వీళ్ళిద్దరికి ఏ ప్రమాదం జరగకుండా దూరంగా ఉండి నేను చూసుకుంటాను. వెరీ గుడ్ గుడ్. మే ఐ కమ్ ఇన్? హూ ఆర్ యూ? మిస్టర్ జానీ వాకర్, నకరకల్ హైలాండ్ నుండి వచ్చిన కొత్త కస్టమర్. నన్ను పోలీసుల బారి నుండి తప్పించారు, లేకపోతే ఈ పాటికి మనం అంతా పట్టుబడేవాళ్ళం. ఇజ్ ఇట్? Happy to meet you, gentlemen. Come on, take your seat. మేము నక్కల హైలాండ్ నుంచి వచ్చా. మీతో చేయి కలపాలని, మీరు మాతో సహకరించాలని వాంటి. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. మా దగ్గర అమెరికన్ డాలర్స్, రష్యన్ రూబుల్స్, జపనీస్ యెన్స్ అన్ని ఉన్నాయి. మీకు ఏ క్యాష్ కావాలో అదే ఇచ్చింగ్. మీకు నచ్చింగ్? మీ స్నేహం నిజంగా మా అదృష్టం. మా అందరి ప్రాణాలు కాపాడారు, చాలా థ్యాంక్స్. నథింగ్, నథింగ్. ఏదో అమ్మాయి కాస్టన్లో ఉందని కాపాడాం, దట్స్ ఆల్. ఇప్పుడే సరుకు తీసుకుపోతారా? నో నో, మీకు ఏ క్యాష్ కావాలో తెలుసుంది, తీసుకుపో. కెన్ ఐ గివ్ యూ అమెరికన్ డాలర్? వద్దు, ఫారెన్ మనీతో కొన్ని గొడవలు వస్తున్నాయి. ఇండియన్ సొమ్ము ఇస్తే చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మా దేశం పోయి మీ సొమ్ములు తెచ్చి అందాక మీరు ప్లీజ్ మీ. ఓకే ఓకే, అలాగే కానివ్వండి. రాణి, అలా కానే కాదు. నలుగురు పోలీసులు నన్ను చుట్టేశారు, సమయానికి వచ్చి ఇతను కాపాడాడు, నమ్మండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ పరిచయం స్నేహంగా మారితే తర్వాత మా సంగతి మీరే తెలుసుకుంటారు. ఓకే, బై బై. బై. సారీ. మన పంప మునిగింది. ఆ వెళ్ళిన ద్వారా ఎవరో కాదు, మారువేషంలో ఉన్న సిఐడి ఆఫీసర్ గోపి. పోనీ పోనీ, వాడు ఎక్కడికి పోతాడు? మళ్ళీ ఎక్కడికి వస్తాడు? వాడు మన మీద నిఘా వేస్తుంటాడు. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కథ అర్థం తిరుగుతుంది. రాణి, నీ విషయంలో నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. కడుపులో కళ్ళును నువ్వే మోసపోయావంటే మోసమా? వాడు మోసగాడైతే నేను మాయలాడి చూస్తారుగా నా సడాక. ఇంతలో అలా నిర్ణయించుకోవటం కూడా మంచిది కాదు మిస్టర్ రఘు. లేదు మిస్టర్ గోపి, రోజు రోజుకు నాకు మనశ్శాంతి కరువైపోతుంది. ఈ భూతాలతో దయ్యాలతో బరువు పాలు చేసుకునే కంటే రాజమహల్ ఎవరికైనా అమ్మేసి మకం మార్చేద్దాం అనుకుంటున్నాను. దానివల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం లేదు. మనకంటే మొండిగా పోరాడుతున్న హంతకుడు తప్పకుండా ఈ రాజమహల్లోనే పట్టుబడతాడు. ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ. మీరే అంత తేలిగ్గా తీసిపారేస్తే మా ఇన్వెస్టిగేషన్కి అర్థం లేదు. అల్లుడు, అలనాడు హరిశ్చంద్రుడు రాజ్యములు ఏలలేని దశలో కాటి నేరలేదా? కష్ట సుఖంబులు కావడికుండదు. రేపు మా జ్యోతిని పరిణయమాడి నీ ఒక ఇంటి వాడవైనప్పుడు నీకు ఈ విషయములేవి తలంపునకు రాచాలవు. ఊరడిల్లు మల్లుడు, ఊరడి. రఘు తండ్రి, రాఘవేంద్ర బహదూర్ గారి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయనుకుంటాను. నోనో, ఇటీవలే రఘుకి అన్ని హ్యాండ్ ఓవర్ చేశాను. డబ్బు మొత్తం రఘుకి ఇవ్వటం జరిగిందా? అదేగా మా బాధాను. రాఘవేంద్ర గారు చనిపోయే ముందు 30 లక్షల రూపాయలు బ్యాంకు నుండి డ్రా చేశారు. అవేమయ్యో అర్థం కావటం లేదు. అంటే అంత పైకం ఏమైందంటారు? ఏం చెప్పమంటారు చెప్పండి. రాఘవేంద్ర గారు అసలే పిచ్చినారు, డబ్బు దాచేశారు, ఎక్కడో పాతిపెట్టి ఉంటాడు. దొంగలది కనిపెట్టి రోజు కన్నాలు వేస్తున్నారు. దొంగలు, దెయ్యాలు, భూతాలు వీటితో వేగలేక రఘు రాజమహల్ని అమ్మేస్తానంటున్నాడు. మరి మీ ఉద్దేశం? నా ఉద్దేశం అంటూ మరొకటి లేదు, చనిపోయిన రాఘవేంద్ర గారి ఉద్దేశమే నాది. ఏమిటది? రాజమహల్ని ఎవరికి అమ్మరాదని, ఎవరు కొనరాదని, ఎన్నటికీ అది వంశపారంపర్యంగానే రావాలని వారి వీలునామాలో రాసిపెట్టారు. దట్స్ ఆల్ రైట్, నేను వస్తాను. మంచిది. ఈ కర్చీఫ్ చూసారా ఎంత అందంగా ఉందో? నా ప్రియురాలు తన ప్రేమ కానుకగా నాకు ఇవ్వటానికి సిగ్గుపడి ఒక చోట విడిచిపెట్టేసింది. వెరీ నైస్, చాలా బాగుంది. నాకు ఇస్తారా? నోనో, కర్చీఫ్లు మార్చుకుంటే ప్రేమలు తెగిపోతాయట. అయితే మనం ప్రేమించుకున్నామా? ఇక మీద ప్రేమించుకోవచ్చుగా. ప్రేమను అందరికీ సమపాళ్లలో పంచిపెట్టే ఉద్యోగమే కానీ ఇది. అంటే నచ్చు అని? భలే చమత్కారులే.
చాలా కాలంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నాకు కూడా. సూచన ప్రతి చోట ఏదోలా కనిపించావు. ఎప్పుడు అదోలా ఉండడం నా తత్వం. అక్కడేమిటి రాస్తున్నారు? ప్రేమలేక. నా కళ్ళు చూడలేని చోటు రాస్తే నేను ఎలా చదువుకోను? నాకు కనిపించే చోటు రాయండి. ఏ భాషలో రాయమంటా? నీకు బాగా తెలిసిన ఏ భాషలోనైనా సరే. చూడండి మిస్టర్ గోపి. గోపి గోపి గోపి. ఎన్నడూ నేను ఇంకైతే ఈ రోజు నుంచే ప్రారంభించబడిందా? అవును. అయితే ఈ కేసును ఎందరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? నేను ఒక్కడే. మరి ఇవాళ ఉదయం ఎవరో అమ్మాయి వచ్చి తను క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నానని చెప్పి ఈ డూప్లికేట్ క్రైమ్ చూసేడిందే. అమ్మాయా? అవును. మనిషి చాలా ఆతృత పడుతున్నదాలా కనిపించింది. ఆ తొందరలో ఈ పెన్సిల్ కూడా ఇక్కడే మర్చిపోయింది. ఆ పిల్ల దొంగల ముఠాలోని. నాకేం తెలుసు? మీలాగానే తను మాట్లాడింది. ఎవడు దొంగో ఎవడు నీతిపరుడు తెలుసుకోవడం ఎట్లా? ఇంపాసిబుల్. పోన్లేండి. ఈ ప్లాన్ రాజమహల్దేగా? అసలు పాత ప్లాన్ కాదు. మా తాత ఆ బిల్డింగ్ను రీమోడలింగ్ చేసినప్పటికి మొదటి ప్లాన్ ఎవరు తీశారో తెలియదు. ఆ పాత ప్లాన్ ఎలా దొరుకుతుంది? ఒకప్పుడు దానికోసం మేము ఎంతో ప్రయత్నించాం కానీ లాభం లేకపోయింది. సరే, దయచేసి ఈ ప్లాన్ నాకు ఇవ్వండి. త్వరలోనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగే తీసుకెళ్ళండి. లుక్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ జానీ, మీ పరిచయం కలిగిన తర్వాత మా అందరిలో ఉత్సాహం ఉరకల వేస్తోంది. మా బాష్ మీ గురించి హింపాహింపాసిస్తున్నారు. అందుకనే మీ అందరిని చూడవాలని నేను కూడా వచ్చిన. ఐ సీ. మిస్టర్ జానీ, హూ ఇస్ దిస్ జెంటిల్మన్? మా పార్ట్నర్ మిస్టర్ కూనీ, బర్మాలో మా గోల్డెన్ పార్టీలో మెయిన్ పిల్లర్. ఐ సీ. చాలా బాగా మాట్లాడతాడు. తాడు 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 భవనం ఏమీలే. ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే చావాలని మా డిస్టర్ వే. ఈ పిల్ల రంగైన పిల్ల, రంగు రస్తుల మాదిరి ఉంది. గుడ్ గుడ్. విదేశీయులు ఎప్పుడు మోసం చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ జానీ. థ్యాంక్ యూ. ఓకే మిస్టర్. నో నో మిస్టర్ జానీ, నా సర్వీసులో ఇప్పటి వరకు ఒకేసారి ఇంత సరుకు కొన్నవాడు లేడు. సో వీ హావ్ అరేంజ్డ్ ఎ గ్రాండ్ పార్టీ టు యూ. పార్టీ? నో నో బాస్, అర్జెంట్. లేకపోతే బోట్ క్లాస్, మనం త్వర పడాలి. నో, మీ అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. మీ పెదవులు మా మధువులో, దట్ ఈజ్ విస్కీలో తడవాల్సిందే. ఓకే. ఈ మసా మందులో నా
Thank you.
ఆ ముసుగు వ్యక్తిని చాలా దూరం వెంటాడాను సార్. బ్యాడ్లక్. నా మోటార్ సైకిల్ టైర్ బర్స్ట్ అయిపోయింది. పోనీ అతను రూపం ఎరంటితో పసికట్టావా? లేదు, ముసుగు వల్ల పసికట్టలేకపోయాను. ఏమైనా వాడు ఆ పరిసరాలు విడవడనే నా నమ్మకం. కారణం? ఒక వ్యాధిగ్రస్తుడు రోజు అక్కడికి చల్లగాలికి వస్తుంటాడు. అతన్ని చంపడం కోసమే ఆ ముసుగు మనిషి అక్కడక్కడే తిరుగుతున్నాడు. హ్యాండ్ బాంబ్ కూడా విసిరాడు. నేనే ఆపద నుంచి కాపాడాను. ఎవరా వ్యాధిగ్రస్తుడు? చూడడానికి చాలా గొప్పవాళ్లా కనిపిస్తున్నాడు. నేను అతన్ని కూడా సస్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకని? అతనికి సేవలు చేస్తూ ఒక నర్సు ఉంది. ఆమె నేను చాలా చోట్ల చాలా రూపాల్లో చూశాను. దీన్ని బట్టి ఆ రోగిని కూడా అనుమానించవలసి వస్తుంది. మిస్టర్ గోపి, అన్ని చోట్ల సాహసం కూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ విషయంలో నా ప్రాణాలు పోయినా నేను బాధపడను సార్. షాల్ ఐ టేక్ లీవ్? ఓకే. మిస్టర్ గోపి, మనం ఇంకా ఆలస్యం చేసామంటే కథ అడ్డం తిరుగుతుంది. ఆ స్మగ్లర్స్ని పట్టుకుందుకు మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకేమీ బాధపడలేదు. నేనైతేనా? ఏం చేసేవాడివి? వాళ్ళ చేతికి మరోసారి చిక్కి బాగా దెబ్బలు తిని వచ్చేవాడు. అయితే ఇప్పుడు మన డ్యూటీ ఏమిటంటారు మరి? ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అలా చేస్తే రాజ్మహల్ రహస్యనిధి విషయం, జమీందారు హంతకుని విషయం మనకు అంతు దొరకకుండా పోతుంది. అయితే ఆ రాజ్మహల్ రహస్యానికి ఈ స్మగ్లర్స్ గ్యాంగ్కి సంబంధం ఉందన్న మీ ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. అర్ధరాత్రి దయ్యం, జమీందార్ రాఘవేంద్రరావు గారిని చంపిన హంతకుడు, రాజ్మహల్లో దాచబడిన నిధి, వీటన్నిటి ఆచూకీ తీయందే మనం వాళ్ళని అరెస్ట్ చేసి ప్రయోజనం లేదు. ఏమో మీ ఇష్టం, నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. నీ సలహా నాకు కూడా నచ్చే వరకు ఓపిక పట్టు. పడతా పడతా తప్పుతుందా మరి? కానీ చిన్న సందేహం. ఏమిటది? ఆ స్మగ్లర్ క్వీన్ లేదు, మీ హృదయాన్ని కూడా స్మగుల్ చేసేసిందేమో అని. నాకు అర్థం కాలేదు. నా బాధైనా అర్థమైందా? ఏమిటది? మా డాడీకి నువ్వంటే ప్రాణం. ఫారిన్ లో చదువుతున్నప్పుడు కూడా నీ గురించే ఉత్తరాలు రాస్తుండేవారు. నువ్వు నన్ను చేసుకపోతే గుండె పగిలి చనిపోతారు. జ్యోతి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేదు, ఇంతేనా బాబా? జ్యోతి, డోంట్ వరీ జ్యోతి, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ బాబా, ఈ ఒక్క మాట చాలు. అమ్మా జ్యోతి, ఇప్పటికైనా నువ్వు నీ బావ నీ దారికి వస్తున్నని విశ్వాసం కలిగినదా? డాడీ, బావ తప్పకుండా నన్నే చేసుకుంటాడట. నన్నే చేసుకుంటాడట డాడీ. ఎన్నాళ్ళకి శుభవార్త నా చెవిన పడినది. అమ్మా జ్యోతి, నేనిక ధైర్యముగా నిద్రించద. నీవు నువ్వు వెళ్ళి నీ మనస్సును ఇష్టం వచ్చిన రీతిని బోనీయక హాయిగా విశ్రమించు తల్లి. నాకిక నిద్ర పట్టదు డాడీ. అదేమి? ఓహో,
ఆ భూతము పాటకు బెదురుచుంటివా? గడవకు తల్లి, అది భూతము కాదు. మరి అది ఈ గృహమునందు వెలసిన ధనలక్ష్మి అని కలంచుతున్న వాడను. అదేమో డాడీ, దాని పాట వింటుంటే నాకు భయం వేస్తుంది. అసలు నిద్ర రావటం లేదు. నీకు నిద్ర రాకున్నా నాకు ఆ పాట వినరాకున్నా నిద్ర పట్టుటలేదు తల్లి. ఆ పాటను నేను ఒక జోల పాట వలె భావించుతున్నాను తల్లి. Thank you.
రాత్రి మెడుకోగా తప్పించుకున్నాను. మన వాళ్ళు తప్పించుకోలేకపోయారు. కాళ్ళు విరిగిన గుర్రాలు పరిగెత్తలేవు రాణి. మన ప్రయత్నం కృతాపదు పాస్. దానంతు తేల్చేంత వరకు ఈ రాణి ఆడదిగా బ్రతకదు. ఆ నిధి నేను ఏకదం మీ చేతికి రావాలి. నన్ను నమ్మండి. మరొక ఐడియా, రఘుని కూడా తుడిచేస్తే ఆస్తంతా మనదేగా. మనం ఈ సమయంలో కండలతో ఆలోచిస్తే ప్రమాదం. బుద్ధిబలం అవసరం. అంటే రఘు ప్రస్తుతం మనగుడ్డి పక్షేగా. అదును చూసి వలవేస్తే సరి, తర్వాత మన దగ్గరే చేస్తాడు గులాంగిరి. హలో, నేనే లతను. ఇక మీ కార్యకలాపాలు నిరభ్యంతరంగా కొనసాగించండి. మనం సస్పెక్ట్ చేసినట్టు ఈ లౌకిక మెడికల్ ఏజెంట్ కాదు. ఇతను గోపికి అసిస్టెంట్గా అపాయింట్ చేయబడ్డ డిటెక్టివ్ శ్రీధర్. ఇతని సంగతి నేను చూసుకుంటాను. ఇతని వల్ల మనకి ఏ ఆటంకం ఉండదు. ఈ విషయం వెంటనే డాడీకి తెలిసే. ఉంటా. అమ్మా, అనాథమైన ఆశ్రయం ఇస్తే అందరం ఎక్కావు. నేను నీకు బాసును కాదు, పీసును కాదు. చెప్పు ఎవరు నువ్వు? ఐ సే హూ ఆర్ యూ? మీరే దైవం అని, నా జీవిత భాగస్వామి అని ఎంచుకున్న ఒక అభాగ్యురాలు. మిమ్మల్ని ప్రతిరోజు కలలో ప్రేమిస్తూ నా ఆశ తీర్చుకుంటున్నా సార్. ఆశ కూడా లేకుండా చేస్తారా? చేస్తా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరికో చెప్పకపోతే ధనార్థం ఒకటే గుండు. ఆరదానువు కాబట్టి అరగుండు చాలు. చెప్పు. ఆహా, అంతకంటే నా జీవితానికి కావాల్సింది ఏముంది? ఎవరినైతే సర్వస్వంగా ఇంటి జీవిస్తున్నాను వారే నన్ను కాల్చండి. అంతకన్నా మోక్షం ఇంకోటి పోబోయే ముందు నాదొక చిన్న కోరిక. ఏమిటది? పిస్టల్తో కాల్చిన తర్వాత నన్ను పూడ్చిపెట్టండి, కానీ దహనం చేయకండి. రెండు సార్లు కాలిపోయిందన్న నింద నాకు రానివ్వండి. రాత్రి నువ్వేమైనా సతీ అనసూయ సినిమా చూసావా? లేకపోతే ఇంత పేపర్స్ డైలాగులు నీకు ఎలాగొచ్చాయి? స్వామి, మీరు కన్నీళ్లు కాచుకండి. అలనాడు పాచిక దెబ్బతిన్న ధర్మరాజు రక్తం పుట్టు రాల్చడం గమనించిన పాంచాలి ఎంతగా విలపించిపోయిందో. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్ముకున్న ఈ లత కుమిలిపోతుంది. లత కుమలకు కుమిలితే ఈ అందం పోతుంది. నువ్వు నిజంగా ఆ పాంచాలి కన్నా పతివ్రతమే. నిన్ను నిన్ను నగ్గంటేలా తీర్చుకుంటాను. ఏమండి? ఆగు, ఒక చిన్న సందేహం. ఏమిటది? పాంచాలికి ఐదుగురు భర్తలు కదా, మరి నువ్వు పాంచాలి కన్నా పెద్ద పతివ్రతలని చెప్పేవే? నీకు నాతో కలిపి 10 మంది భర్తలు ఉంటారా అని, దానితో నాతో కలిపి 10 మంది ముగ్గులు ఉంటారా అని. మీతో ఇంతవరకు మగస్పర్శ అంటే ఏంటో తెలియదు. మీ నీడలోనే రకరకాల అనుభూతులు పొందుతున్నాను. వద్దు వద్దు, నీడలో పొందొద్దు. మనకు కావలసినంత ఉంది చీకటి. రా రూపు తెర్రా మస్పాల్.
అమూల్యమైన స్నేహాన్ని పంచుకున్నాం అవునా? Yes, yes. You are perfectly clever. మన స్నేహంలాగే ఆస్తి కూడా చెరిసగం ఉండాలని ఈ పత్రం రాశావు. నన్ను సంతకం పెట్టమంటావు అంతేగా. గుడ్, సరిగ్గా పసిగట్టావు. నేను పెట్టను. నేను పెట్టిస్తాను. మీ తరం కాదు. త్వరగా వెళ్ళాలి, నిజం వచ్చే వేళ అయింది. తెలుసా? చూడండి మిస్టర్. ఏమండి, ఎవరు కావాలండి? రఘుబాబు, ఈ ఊరు జమీందార్. మీరు? నా పేరు సూర్యం. హైదరాబాద్లో ఉండగా రఘు నేను ప్రాణ స్నేహితులం. నాతోనే ఉద్యోగం చేసేవాడు. కొంతకాలంగా కనిపించటం లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చేదేమోనని వచ్చి చాలా రోజులైంది. ఆ కనిపించే రాజ్మహలే రఘు ఇల్లు.
వెళ్ళి విచారించండి. థ్యాంక్ యూ, వస్తానండి. బాయ్ బాబు గారు. మీకోసం ఎవరో వచ్చి ఉన్నారు. ఎవరండి? ఎవరో సూర్యం గారట. హైదరాబాద్ నుంచి వచ్చారట. మీకు అక్కడ అన్ని విధాలు ఆదుకున్నారట. రమన్. ఓ రఘు, ఎటు చెప్పకుండా వచ్చేసావు. పెద్ద జమీందార్ వయ్యావు. కనీసం ఒక్క ఉత్తరం ముక్కైనా రాయలేకపోయావా? అవునులే, ఇప్పుడు మేమేలా జ్ఞాపకం ఉంటాం? నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడివిగా మొహం చూడటానికి కూడా ఇష్టం ఉండదు. ఇదిగో రఘు, నువ్వు వచ్చేసిన తర్వాత నేను ఎంత ఇబ్బందుల్లో పడిపోయానో తెలుసా? అన్ని విధాలా కష్టపడ్డాను. అవన్నీ ఇప్పుడు నీకు అనవసరం అనుకో. రఘుబాబు గారు, అంత దూరం నుంచి మీ సహాయాన్ని కోరి వచ్చాను. ఏమంటారో చెప్పండి, నేను వెళతాను. రతన్, నువ్వా? కంగారు పడదు. నీ డబ్బు తీసుకెళ్లి నీ కష్టాలు గట్టెక్కి. రతన్, రఘు ఏడి? ప్రస్తుతానికి నేనే రఘుని. మళ్ళీ రఘు పేరు అతను. ఈ డబ్బు తీసుకెళ్లి గుట్టుగా పెరు. వెళ్ళు. నువ్వే రఘువా? అయితే నువ్వు నువ్వు రఘుని ఏమైనా చేస్తుంటావు? చెప్పు. మా రఘుని ఏం చేసావు చెప్పు. ద్రోహి, ఆదరించి అన్నం పెట్టిన మిత్రుణ్ణే మోసం చేశావు. నీ విషయం వాడు చెప్పినాడే నేను అనుమానించాను. వాడి మంచితనమే వాడిని తెరిచింది. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులతో చెప్పి నేనేం చేస్తానో చూడు. చూస్తే మంచం మీద లేదు. ఆ దయ్యమే చేసింటుందంటారా? దయ్యమో దొంగలు, ఎవరైతే నా మిత్రుడు ప్రాణం తీసుకున్నారు. ఈ శవాన్ని పోస్ట్ మార్టంకు పంపిస్తాను. అన్ని విషయాలు అక్కడే తేరు. గోపి,
ఈ శవాన్ని కూడా చిత్రవత్ చేస్తారా? ఈయన భార్య కనీసం శవానైనా చూసుకోకపోతే ఎంత నరకేతన పడుతుంది. వద్దు గోపి, ప్లీజ్. తప్పదు మిస్టర్ రఘు, ఇట్స్ మై డ్యూటీ. ఈ సూర్యాన్ని చంపింది కూడా మీ నాన్నగారిని చంపిన హంతకుడు అయిందని తేలింది. అయితే హంతకుడు ఆ పరిసరాల్లోనే ఉండాలి. నా శాయశక్తిలా ప్రయత్నించి వాడిని మీకు అప్పగిస్తాను సార్. బహుశా వాడు రాజమహల్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠారోని వాడే ఉంటాడు. ఎనీహో నాకు ఇంకొంచెం వ్యవధిస్తే వాడిని తప్పకుండా పట్టుకుంటాను సార్. ఇస్తాను రై, ప్రొసీ. పోలీస్ సహాయం నీకు ఎప్పుడు కావాలనిపించింది. థ్యాంక్ యూ సార్. మన కోట పురుగులన్నీ శుభ్రపరచబడినవా? అన్ని చూపించాను. చూడు వెంకటేశ, రేపు ఎవిధంబునైనను ఒక గజమును అద్దెకైనను గునిరము. గజమా? గజమనగా కొరతబద్ద కాదు, పెద్ద ఏనుగ. అంబారీ లేకున్నా జన్మదిన మహోత్సవము కొంత కుంటువడును. అవన్నీ ఇప్పుడెందుకు బాబు? అవునవును, నేనే మరచితిని. అందరి ఎదుట నిండుగా వెలుగుతున్న దీపంలో నార్పుటయ్యే కదా ఈనాటి జన్మ వినోత్సవ ఆచారము. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ పద్ధతులే కదా. ఆంగ్లేయ పద్ధతులు ఏమిటమా? చాలా హడావిడిగా ఉన్నారు. ఇదేమిటి అల్లుడు, మరచితివా? రేపే కదా నీ జన్మదిన మహోత్సవము. జన్మదినమా? ఎంత కారడవుల ఎందు పెరిగినను జన్మదినమే జ్ఞాపకం లేకపోవుటయ్యా. సరే సరే, నీకేమి జ్ఞాపకం ఉన్నది కనుక ఇది లేకపోవటం. మిస్టర్ రఘు, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఏమిటది మిస్టర్ గోపి? మీ నాన్నగారిని హత్య చేసిన హంతకుడు దొరికిపోయాడు. నిజంగానా? అవును, మీ నాన్నగారిని చంపింది గోల్కొండలో మా నాన్నను నిలువున హత్య చేసింది. సూర్యాన్ని చంపింది కూడా ఒకటేనని వేలుముద్రల మూలంగా తేలింది. అల్లుడు, సూర్యమన్న ఇటీవల నీతో ఒకడు చోద్యముగా జగడం చేసిన వ్యక్తి అయినా? గోపి, అదేమిటి? మీ నాన్నగారు కూడా హత్య చేయబడ్డారా? అవును, గోల్కొండలో ఒంటరిగా ఉన్న మా నాన్నగారిని దారుణంగా హత్య చేసి ఆయన దగ్గరున్న డబ్బుతో పరారీ అయ్యారా హంతకు? ఎక్కడికి పోతారు? త్వరలోనే వాడి అంతం దగ్గరకు వచ్చింది. మిస్ గోపి, మాటల్లో మర్చిపోయాను. రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. మీరే చీఫ్ గెస్ట్ కూడా. వెరీ గుడ్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఒక చక్కటి ఆలోచన. రేపు నీ జన్మదిన మహోత్సవ సందర్భమునందే నీవు జ్యోతిని వివాహమాడబోతున్నట్లు ప్రకటించుము. మావయ్య, దయచేసి కొంతసేపు నాతో మాట్లాడకు. అట్లే నేను ఊరుకుంటే నల్లుడు, ఈ మిత్రుని వలన కూడా నీ మనస్సు కొంత వికలమైనట్లు కనపడుతున్నాయి. జ్యోతి, నీ భావ మనస్సు మిక్కిలి కలవరముగానున్నది. కారణ నీవు సత్వరమే నీ భావను చేరి ఎట్లయినను పెండ్లి కొప్పించుకును. లేనితో మనము కడు దిక్కులేని వారమై విధులంబడి పోయేదం. వెళ్ళు జ్యోతి, వెళ్ళు. బావా, మా వంశానికి నేను, నీ వంశానికి నువ్వు, ఈ రెండు వంశాలు కలిసిపోవాలని మా నాన్నగారి ఆశ. మరి నీ ఆశ? అడి ఆశ చెయ్యవని నమ్మకం ఉంది. జ్యోతి, నిన్ను కాక మరి ఎవరిని చేసుకుంటానని చెప్పు. కానీ ఒక విషయం. ఏంటి బావా? బావా, ఏం భయమా? బావా, నీకోసం నిప్పుల దూకుమనే దూకుతాను. వెరీ గుడ్ జ్యోతి. భుజం మీద బుల్లెట్ తగిలింది అనుకున్నావా? బుల్లెట్ భయపడతాను అనుకున్నారా? ఐ సీ. అయితే ఇంకే, నా మనసు నీకు నచ్చిందన్నమాట. మేము మీకు ఎంతో రుణపడున్నాం. ఎన్నో ఆపదల నుండి రక్షించారు. అప్పటి నుంచి మీ ముఖంలోకి చూస్తూ ఉండాలనిపిస్తుంది. పూర్తిగా అర్థం చేసుకునేంత వరకు అంత పంచే. ఒక్కోసారి నా ముఖం చూస్తే పారిపోవాలని కూడా అనిపిస్తుంది. అలా ఎన్నటికీ జరగదు. రేపు మీరు రఘు బర్త్డేకి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు కదా? అవును. నీకెలా తెలుసు? మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఉండాలనే నా తాపత్రయం. అంటే నా విషయాలన్నీ తెలుసుకుంటున్నావు అన్నమాట. తెలుసుకునే కలుసుకుందామని వచ్చాను. మీరు ఆ పార్టీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్, నా మాట కాదనకండి. పార్టీకి వెళ్ళటం తప్ప? ఏమో,
నా మాట వినకుండా అక్కడికి వెళితే నీతో పాటు నేను శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమను తప్పిస్తారని ముందుగా హెచ్చరిస్తున్నాను. విషయం ఏమిటో విపులంగా చెప్పు. నేను చెప్పవలసింది ఇంతే, తర్వాత మీ ఇష్టం. వస్తాను. లాంగ్ లేవ్ మిస్టర్ రాఘు. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. మహాజనులారా, ఈ శుభ సమయంబున నేను సంగదరచిన బహుకృతి పంచుకునే వేళ చెల్లిని పెంచుకునే వేళ మలపు పంచుకునే వేళ చెల్లిని పెంచుకునే వేళ మలపు పంచుకునే వేళ
What? ఇంతవరకు మనతో ఉన్న రాణి నిధిని కనుక్కుంది. మనందరినీ మోసం చేసి తనే ఆ నిధిని చేజిక్కించుకోబోతుంది. ఇంకా ఆలస్యం చేస్తే మనందరికి అన్ని విధాల అపాయం. సరే, ముందుగా నేను అక్కడికి వెళ్ళి దాని అంతా తెలుస్తాను. మన వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి చేరుకో. మన వెంటనే రాజమహల్ ముట్టడిస్తారు. రాణి మనందరినీ మోసం చేసింది. చూస్తారే పదండి పదండి. అయ్యా శ్రీకృష్ణ భక్తులారా పదండి. భజన మందిరంలో కూర్చుని భజన గీతంలో పాడుకుంటారు కానీ ఇన్స్పెక్టర్ వీళ్ళకి తగిన మర్యాదలు చేర్పించండి. ఈలోగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుని వస్తాను. Thank you.
మౌన్ ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపడుతున్నావా మర్యాదగా పెట్టిలా ఇచ్చే అది ఎన్నటికి జరగదు అదే సమయంలో నిన్ను అడ్డగించిన ఒక వ్యక్తిని చంపావే అతనే నా తండ్రి రామ్ ప్రసాద్ అబద్ధం అంత అబద్ధం కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు న్యాయాన్ని కాపాడవలసిన మీరే ఒక గౌరవస్తుని కోటేశ్వరుని బంధించడానికి పాల్పడుతున్నారంటే నాకెంత సిగ్గుగా ఉంది కావలిస్తే యాత్రంతా దాన ధర్మాల కింద రాయిచ్చేస్తాను కానీ యాత్ర మాత్రం అది కాదనకండి నీవే అసలు రఘువని నిరూపించుకోగలవా ఎలా నిరూపించుకోగలడు కమిషనర్ గారు న్యాయం నిద్రపోలేదు రాఘవేందర్ బహదూర్ రక్తాన్ని పంచుకుని పుట్టిన నేను ఇంకా బ్రతికే ఉన్నాను హౌ కెన్ యూ బిలీవ్ ఇట్ నేను నిరూపిస్తాను కమిషనర్ గారు ఆ పెట్టెలో మా ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ ఉంటుంది అందులో చూడండి ఎవరు వారసులో తెలుస్తుంది ఇజ్ ఇట్ కమిషనర్ గారు ఉందా ఫోటో ఆల్బమ్ ఉందా ఉంది
ఆగండి. ఈ ఆల్బంలో ఏ ఏ పేజీల్లో ఏ ఏ ఫోటోలు ఉన్నాయో అతను చెప్పమని. చెప్పగలవా? అంతగా జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం ఉంది, నేను చెప్తాను. చూడండి, మొదటి పేజీలో మా కులదైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరుని ఫోటో, రెండో పేజీలో మా నాన్నగారి ఫోటో, తర్వాత మా అమ్మ, నేను, చనిపోయిన మా చెల్లెలు కలిసి తీయించుకున్న ఫోటోలు మా వేలిముద్రలతో సహా ఉంటాయి. కరెక్ట్. అయితే ఇతడు మిమ్మల్ని గోల్కొండ కోట మీద నుంచి కిందకు తోసేశాడంటారు. అంత ఎత్తు నుంచి కింద పడ్డ మీరు ఎలా బ్రతకగలిగారు? అదే మా కులదైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరుని కృప. షికార్కని ఇద్దరం గోల్కొండ శిఖరం మీదకి వెళ్ళాం. ఏమరుపాటుగా ఉన్న నన్ను ఆ పైనుండి కిందికి తోసేశాడు. అప్పుడు నేను మీరెవరు? నేను ఎలా బతికాను? నేను డాక్టర్ని. నా ధర్మమే మిమ్మల్ని బ్రతికించింది. మీరెవరు డాడీ? ఇతన్ని ఎవరో మోసం చేశారమ్మా, బాగా దెబ్బతున్నాడు. నా మంచితనమే నన్ను వంచింది, పాతాళానికి తొక్కి వేసింది. సార్, మీరును ఈనాటికి తీర్చుకోలేదు. తాందే ఉందిలే బాబు. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు, లలిత, విజయ. కావాలి పిల్లలు? ఇప్పుడు చెప్పు బాబు, అసలు ఏం జరిగిందో. నేను చంద్రగిరి జమీందార్ రాఘవేందర్ బహదూర్ గారి కుమారుడు. చిన్నప్పటి నుండి ఇక్కడే ఒంటరిగా పెరిగాను. ఇటీవల రతన్ కుమార్ అనే ఒక వ్యక్తి నన్ను ఆశ్రయించి నా విషయాలన్నీ తెలుసుకుని నన్ను గోల్కొండ శిఖరం మీద నుండి నెట్టి వేశాడు. మా నాన్నగారు ఈ పాటికి వృద్ధులై ఉంటారు. ఆ దుర్మార్గుడు ఆయన ఎలాగైనా మోసం చేస్తాడు. డాడీ, ఇది చాలా పిచ్చి పిలికి. మరి ఎందుకు టేకప్ చేయకూడదు? డెఫినెట్లీ. కానీ మనం ఎలా ప్రూవ్ చేయగలం? మా నాన్నగారు మా ఇంటి వాళ్ళ వేలి ముద్రలతో సహా ఒక ఆల్బమ్ తయారు చేశారు. అది దొరికితే చాలు, ఇక వాడి ఆటలు సాగు. లలిత, విజయ, మనం వెంటనే బయలుదేరాలి. మన టైపిస్టులు అతను కూడా మనతో రావాలి. రాము, నువ్వు వెళ్ళి అర్జెంటుగా టైపిస్టు తీసుకో. అలాగే డాడీ. నేను నువ్వే ఇతనికి సఫర్యం చేసే నర్సు. ఈ ముగ్గురు నన్ను కాపాడుతూ వచ్చారు. విజయ్ ఇతనికి వైద్యం చేసే నర్సుగాను నేను కార్డుగాను ఉంటూ వచ్చాను. లలితను రాణి పేరుతో విహంగం ఉంటున్న స్థావరానికి పంపించాను. ఈ రాజమహల్ని వసం చేసుకోవాలనుకున్న విహంగుని రాణి ఒక కంట కనిపెడుతూ వచ్చింది. ఒక విహంగనే కాదు, రాజమహల్లో నిధిని దొంగలిద్దామనుకున్న ప్రతి వారిని వీరి టైపిస్ట్ అంటే ఈ లత భూతం రూపంలో అందరినీ బెదరగొట్టింది. నన్ను కూడాను. ఇప్పటికైనా నీ నేరాలని ఒప్పుకుంటావా మిస్టర్ రతన్ కుమార్? రతన్ కుమార్? కమిషనర్ గారు, ఇతను చేసిన నేరాలు ఇవి మాత్రమే కాదు, పంజాబ్ జైలు నుంచి పారిపోయి వచ్చిన రతన్ కుమార్ ఇతనే. ఇది ఆచూకీ తెలుసుకుని నేను ఇంత దూరం వచ్చాను. నేను హూయువా? ఐఎమ్ జై ప్రకాష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ పంజాబ్. షీఈస్ మై లేడీ అసిస్టెంట్. మావయ్య, నేను ఇతటనే ఉన్నాను దొంగల్లుడు. మా బావగారి ఆస్తిని ఎవరో ఆగంతకుడు స్వాహా చేయుటకై వచ్చి ఉన్నాడని ఎరింగి నా రూపములోనున్న ఈ అపరాధ పరిశోధకుని నా వేష భాషలలో వ్యవహరించుటకై అనుమతించినాడు. థ్యాంక్ యూ ఆల్. దోపిడీలు చేయడం, హత్యలు చేయడం సర్వసాధారణంగా భావించే ఒక ఘరానా హంతకుణ్ణి పట్టుకోవడానికి మీరింతమంది ఈ విధానా ప్రయత్నించి జయించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కమిషనర్ గారు కదకండి, ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారా తలలు పగిలిపోతాయి.